Hi friends, welcome to Embedded Guide. Today's topic is how to create a dynamic library. So దానికంటే ముందు లైబ్రరీ అంటే ఏంటో చూద్దాం. లైబ్రరీ అంటే ఏంటి అనేది ప్రీవియస్ వీడియో స్టాటిక్ లైబ్రరీ క్రియేషన్ లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, బట్ ఒకసారి నేను రివైండ్ చేస్తున్నాను. లైబ్రరీ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రీకంపైల్డ్ పీసెస్ ఆఫ్ కోడ్. వీటిని ఫంక్షన్స్ అంటారు. ఈ ఫంక్షన్స్ అన్నిటిని కంబైన్ చేసి ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేస్తాము. ఆ ప్యాకేజ్నే లైబ్రరీ అంటారు. అసలు ఈ లైబ్రరీ వల్ల యూజ్ ఏంటంటే, సమ్టైమ్స్ మనం ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు సర్టెన్ బ్లాక్ ఆఫ్ కోడ్ని మనం అగైన్ అండ్ అగైన్ యూజ్ చేస్తూ ఉంటాము. అలా యూజ్ చేయాలి అంటే మనం ఆ పీస్ ఆఫ్ కోడ్ని సెవరల్ టైమ్స్ రాయాల్సి ఉంటుంది. సో ఆ రీరైటింగ్ అవాయిడ్ చేయడానికి లైబ్రరీస్ అనేవి యూజ్ అవుతాయి అండ్ ప్రోగ్రామర్కి టైం కూడా సేవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, లైబ్రరీ ఈజ్ నాట్ అన్ ఎగ్జిక్యూటబుల్. దట్ మీన్స్ లైబ్రరీని మనం రన్ చేయలేం, బట్ ఎగ్జిక్యూటబుల్తో లైబ్రరీ అనేది లింక్ అవుతుంది. ఈ లైబ్రరీస్ని మనం రన్ టైంలో యూజ్ చేసుకోవచ్చు ఆర్ కంపైల్ టైంలో యూజ్ చేసుకోవచ్చు. లైబ్రరీస్లో మనకి టూ టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ ఉన్నాయి, దట్ ఈజ్ స్టాటిక్ లైబ్రరీ అండ్ డైనమిక్ లైబ్రరీ. స్టాటిక్ లైబ్రరీ ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా లింక్ చేయాలి అనేది ఆల్రెడీ వీడియో మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కార్డ్స్లో కూడా మెన్షన్ చేస్తాను, ఒకసారి వాచ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డైనమిక్ లైబ్రరీ. ఈ డైనమిక్ లైబ్రరీని షేర్డ్ లైబ్రరీ అని కూడా అంటారు. ఈ డైనమిక్ లైబ్రరీస్ అనేవి రన్ టైంలో లింక్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, జనరల్గా డైనమిక్ లైబ్రరీస్కి లైనెక్స్లో .sy ఎక్స్టెన్షన్ ఉంటుంది అండ్ విండోస్లో అయితే .dll ఎక్స్టెన్షన్ ఉంటుంది. నెక్స్ట్, డైనమిక్ లైబ్రరీస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎలా లింక్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. డైనమిక్ లైబ్రరీ క్రియేషన్లో ఫస్ట్ స్టెప్గా నేను 2 .c ఫైల్స్ని క్రియేట్ చేశాను. వన్ ఈజ్ add.c అండ్ అనదర్ వన్ ఈజ్ sub.c. ఈ 2 .c ఫైల్స్లో ఏముంటాయంటే ఫంక్షన్ డెఫినేషన్స్ ఉంటాయి. add.cలో వచ్చేసి ఎడిషన్కి సంబంధించిన డెఫినేషన్ ఉంటుంది, sub.cలో వచ్చేసి సబ్ట్రాక్షన్కి సంబంధించిన డెఫినేషన్ అనేది నేను రాశాను. ఇప్పుడు ఈ 2 .c ఫైల్స్కి .o ఫైల్స్ అనేవి జనరేట్ చేయాలి. దట్ మీన్స్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి జనరేట్ చేయాలి. అది ఎలా చేస్తామంటే gcc -c అండ్ దెన్ ఫైల్ని మెన్షన్ చేస్తాం. ఇక్కడ add.cకి ఆబ్జెక్ట్ ఫైల్ జనరేట్ చేస్తున్నాం కాబట్టి add.c అని మెన్షన్ చేశాను. -cకి ముందు -fpic ఫ్లాగ్ యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లాగ్ వల్ల యూజ్ ఏంటంటే, ఈ ఫ్లాగ్ అబ్సల్యూట్ అడ్రసెస్ని రిమూవ్ చేసి వాటి ప్లేస్లో రిలేటివ్ అడ్రసెస్ని ప్లేస్ చేస్తుంది. దానివల్ల మనం కోడ్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో రీకంపైలేషన్ లేకుండా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను. add.o ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. నెక్స్ట్ అలాగే sub.cకి కూడా ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ చేద్దాం. సో ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను. sub.o ఆబ్జెక్ట్ ఫైల్ కూడా జనరేట్ అయింది. నెక్స్ట్, ఈ ఆబ్జెక్ట్ ఫైల్స్ని యూజ్ చేసి మనం డైనమిక్ లైబ్రరీని క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ వచ్చేసి gcc -shared -o library.so అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఫైల్స్ని మెన్షన్ చేశాను. ఇక్కడ షేర్డ్ ఫ్లాగ్ అంటే డైనమిక్ లైబ్రరీని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ -o library.so అని మెన్షన్ చేశాను. ఇలా చేయడం వల్ల మనం ఓన్ నేమ్తో మన లైబ్రరీ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ .so ఎక్స్టెన్షన్ ఇచ్చాను. మనం లైనెక్స్లో క్రియేట్ చేస్తున్నాం కాబట్టి .so అని మెన్షన్ చేశాను. ఇన్ కేస్ విండోస్లో అయితే .dll అని మెన్షన్ చేయాలి. .soకి ముందు ఏ నేమ్ ఇచ్చినా పర్వాలేదు అండ్ దెన్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అని మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు ఈ కమాండ్ నేను రన్ చేస్తున్నాను. రన్ చేసిన తర్వాత నాకు library.soతో డైనమిక్ లైబ్రరీ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఒరిజినల్ అప్లికేషన్ రాయాల్సి ఉంటుంది. సో నేను రాసిన అప్లికేషన్ వచ్చేసి main.c. ఈ అప్లికేషన్లో నేను ఏం చేశానంటే ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్స్ని కాల్ చేశాను. వీటి డెఫినేషన్ వచ్చేసి లైబ్రరీలో ఉంది, బట్ డిక్లరేషన్స్ వచ్చేసి హెడర్ ఫైల్స్లో ఉంటాయి కాబట్టి ఈ అప్లికేషన్కి మనం హెడర్ ఫైల్ కూడా రాయాల్సి ఉంటుంది. సో హెడర్ ఫైల్ వచ్చేసి .h ఎక్స్టెన్షన్ కాబట్టి సో main.h నేమ్తో హెడర్ ఫైల్ని కూడా క్రియేట్ చేశాను. ఈ హెడర్ ఫైల్ని మెయిన్ అప్లికేషన్లో ఇంక్లూడ్ చేయాలి. ఇది యూజర్ డిఫైన్డ్ హెడర్ ఫైల్ కాబట్టి డబుల్ కోట్స్ మెన్షన్ చేసి నేను ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్, ఈ మెయిన్ అప్లికేషన్కి ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ చేయాలి. అలా జనరేట్ చేయడానికి యూజ్ చేసే కమాండ్ వచ్చేసి gcc -c main.c. ఈ కమాండ్ నేను రన్ చేస్తే ఆబ్జెక్ట్ ఫైల్ అనేది జనరేట్ అయింది. ఆబ్జెక్ట్ ఫైల్ వచ్చేసి main.o. నెక్స్ట్, మన ఎగ్జిక్యూటబుల్ని డైనమిక్ లైబ్రరీతో లింక్ చేయాలి. అలా లింక్ చేయడానికి నేను ఈ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఈ కమాండ్ మీనింగ్ ఏంటంటే, మన ఓన్ నేమ్తో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ చేసిన తర్వాత డైనమిక్ లైబ్రరీని లింక్ చేస్తున్నాము. సో -l డాట్ మీనింగ్ ఏంటంటే కరెంట్ డైరెక్టరీలో ఉన్న డైనమిక్ లైబ్రరీని లింక్ చేస్తున్నామని మీనింగ్. సో మనకి మెయిన్ నేమ్తో ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జనరేట్ అయింది అండ్ లైబ్రరీ కూడా ఇందులో లింక్ అయింది. నెక్స్ట్, ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని రన్ చేస్తే అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. నేను రన్ చేస్తున్నాను. అవుట్పుట్ అయితే జనరేట్ అవ్వలేదు, బట్ ఎర్రర్ అయితే వచ్చింది. మన డైనమిక్ లైబ్రరీ వచ్చేసి కరెంట్ డైరెక్టరీలోనే ఉంది, బట్ కెనాట్ ఓపెన్ షేర్డ్ ఆబ్జెక్ట్ ఫైల్స్ అని వస్తుంది. So, this problem solve cheyadaniki general ga applications run ayyetappudu libraries kosam default path lo search chestayi. So, manam ee dynamic library aa default path ki copy chesthe ee problem anedi manaki solve avutundi. Ee command dwara dynamic libraries nenu default path ki copy chestunnanu. Copy chesin tarvata executable file ni run chestunnanu. Run chesin tarvata naaku output anedi generate ayindi. So, ee vidhanga dynamic libraries ni create chesi link chestaru. I hope this video will be useful. This video will be like and friends ki share and doubts in the comment section. And don't forget to subscribe Embedded Guide. Thank you for watching this video.